దరిద్ర రైతుకి ఇతర ఓట్లు ఇస్తే దంచుకొని తిన్నట్టుగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వ భూములు అమ్మేసుకుంటున్నారు భూములు పెరగవు జనాభా పెరుగుతుంది రేపు భవిష్యత్తులో జనాభా పెరిగితే వాళ్ళకి అవసరాలు ఉపయోగపడే భూములు లేకుండా ఏం చేస్తారు మీరు శాశ్వత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉంటారా పోనీ జనాభా పెరుగుదల లేకుండా ఏమన్నా కుటుంబ నియంత్రణ శాసనం చేస్తారా ఇవన్నీ చే సాధ్యం కాదు కదా అట్లనేప్పుడు ప్రభుత్వ భూములు యాళ వేసి అమ్ముకోవడం అంటే దరిద్రైతులుచుకోవాలి ఖాళీ కాదు మీరు దానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు భవనాలు ఉన్నాయి మరి ప్రైవేటు భవనాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేందుకు ప్రభుత్వం అమ్ముకోవడం ఎందుకు అంటే ప్రభుత్వానికి ఉపయోగించుకోవాలి ప్రజలకు ఉపయోగించుకోవాలి ఆ విధంగా సామాన్య ప్రజానికి ఉపయోగించుకోవాలి ఈ పట్టణ ప్రాంతాలు యాలు వేస్తే భూస్వామి పెద్ద పెద్ద సంపన్న వర్గా మన టౌన్లో ఉంటారు పేదవాళ్ళ మాత్రం ఊరు బయట ఉంటారా ఇదేమి సాంఘిక అన్యాయం జరుగుతుంది ఇది తక్షణం ప్రభుత్వ భూములు ఏదైనా సమ్ముకునేటువంటి పద్ధతికి స్వస్థ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం